హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రియేటివ్ జిలానీ రిపేర్ వీడియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి ఎప్పుడైనా మనం వెస్ట్రన్ టాయిలెట్ లెటిన్ ఉంటుంది కదా, దాని పక్కన మన టూ ఇన్ వన్ ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ ఎప్పుడైనా పొరపాటున ఇరిగిపోతే ప్లాస్టిక్ ట్యాప్ ఏదైనా ఎప్పుడైనా ఇరిగిపోతూ ఉంటాయి, ఇంకా మనం ఇరిగిపోయిన ట్యాపుల్ని మనం ఏ విధంగా మనం మార్చుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా చూపిస్తాను. మీ ప్లాస్టిక్ ఏదైనా ట్యాప్ ఇరిగిపోతే ఏ విధంగా మార్చుకోవచ్చు, మళ్ళీ కనెక్షన్ కూడా ఎలా ఇవ్వాలి, అది లీకేజ్ కాకుండా నేను చూపిస్తాను క్లారిటీగా. చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో కొద్దిగా ఆడియో క్వాలిటీ తగ్గింది, మీకు క్లారిటీగా చూపిద్దామని నేను ట్రై చేశాను. అప్పుడు కొద్దిగా ఆడియో తగ్గింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం కొద్దిగా బెటర్గా ట్రై చేస్తాను. ఇక్కడ మనకు ట్యాప్ ఒకటి ఇరిగిపోయింది, ఇది వచ్చి బాత్రూంలో ఇరిగిపోయింది ట్యాప్, ఇది టూ ఇన్ వన్ ట్యాప్, ఇది డబుల్ ట్యాప్. చూడండి, ప్లగ్స్ బాక్స్కి వస్తుంది లెటిన్ కార్డ్ అనేది, మనది హ్యాండ్ షవర్ కూడా కనెక్షన్, రెండింటికి ఒకే కనెక్షన్ పైప్. ఇది టూ ఇన్ వన్ ట్యాప్. ఈ వీడియోలో మీకు ఈ ట్యాప్ మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ ట్యాప్ కానీ వేరే ట్యాప్ కానీ ఎప్పుడైనా ప్లాస్టిక్ది ఇరిగిపోతే ఎలా మార్చాలి చాలా ఈజీగా మీకు చూపిస్తాను. ఆ విధంగా మీరు మార్చవచ్చు. చూడండి, దీంట్లో ఇరిగిపోయిన భాగం ఈ లోపల ఉంటుంది, అది తీసి ఎలా మార్చాలో చూపిస్తాను చాలా సింపుల్గా. చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చి జీఏ పైపు, అంటే ఎనప పైప్ ఇది, అందువల్ల చిలిం పట్టింది. నార్మల్గా అయితే స్పిండిల్ ఉంటుంది, స్టీల్ది, స్పిండిల్ లేదు. ఇప్పుడు మనం ఇరిగిపోయిన పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ మనం కోసి కట్ చేసి కొట్టి తీయాలి. తీసిన తర్వాత ఇన్ ట్యాప్ ఇది, ఇది మార్కెట్లో 350, 300, కొంతమంది 400 కూడా అమ్ముతుంటారు, రకరకాలు ఉన్నాయి, మీరు ఏదైనా వేసుకోండి ఏం పర్లేదు. ఇప్పుడు నేను ఇది కట్ చేసి ఏ విధంగా మార్చాలో చూపిస్తాను. ఇరిగిపోయింది ఉంది కదా, దీన్ని తీద్దాం. ఏ విధంగా తీసి బిగించాలో చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇది తీసేదానికి మనం రెండు పనులు చేయాలా. చూడండి, ఫస్ట్ మనం గేట్ వాల్ ఆఫ్ చేయండి, నీళ్ళు రాకుండా చూసుకోండి. సైడ్ బ్లేడ్ తీసుకోండి చిన్నది, వన్ సైడ్ బ్లేడ్ తీసుకోండి, టూ ఇన్ వన్ బ్లేడ్ వద్దు. ఈ బ్లేడ్ పెట్టి చూడండి కరెక్ట్గా దీంట్లో పడుతుంది. ఇది ఈ విధంగా మీరు కట్ చేయాలా. ఫ్రెండ్, ఈ పైప్ కట్ చేసేదానికి ఈ బ్లేడ్ సరిపోతుంది, ఇది కొద్దిగా టైట్గా ఉంది, పడుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కట్ చేసేదానికి. అలాగే ఈ చిన్న బ్లేడ్తో కట్ చేస్తాను నార్మల్గా నేను. మీరు ఏం చేస్తారంటే ఇటువంటి బ్లేడ్ పడుతుంది మీకు, ఈజీగా సెట్ అవుతుంది. ఒకవేళ ఇది సెట్ కాకపోతే ఇటువంటి బ్లేడ్ కూడా అమ్ముతారు మార్కెట్లో, ఇది కూడా 5-10 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక పక్క కట్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తే మనకు ఈ ఐరన్ తగిలే కానీ మనకు కరకర అన్న సౌండ్ వస్తుంది, తెలిసిపోతుంది మనకు. ఈ విధంగా మీరు కట్ చేసినప్పుడు ఈ విధంగా సౌండ్ వస్తుంది, కట్ అయిపోయింది పూర్తిగా. చూడండి, మనం రెండు సైడ్లు కట్ చేయాలా, ఒక సైడ్ ఇక్కడ కట్ చేసాం కాబట్టి. ఆక్సా బ్లేడ్తో కట్ చేసేటప్పుడు ఇరిగిపోయిన ట్యాప్ మాత్రం కట్ చేయండి, లోపల ఉన్న డై మాత్రం కట్ చేయకండి. డై కట్ చేస్తే మీకు ట్యాప్ ఫ్రీగా ఎక్కదు, జాగ్రత్తగా కట్ చేయండి. చూసి ఒక కింద పక్క కట్ చేద్దాం, ఇలాగనే రెండు పక్కలు కట్ చేయాలి కంపల్సరీ. ఈ పెద్ద బ్లేడ్ పట్టింది, ఇప్పుడు కొద్ది కట్ చేసిన తర్వాత ఈ విధంగానే మనం కట్ చేయొచ్చు. ఇప్పుడు పూర్తి కట్ అయిపోయింది, ఐరన్ సౌండ్ వస్తుంది, అంటే మనం లాస్ట్ వరకు కట్ చేసినాం. చూడండి, దగ్గర దగ్గర కట్ చేసినాం, ఇక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా. చూడండి, దగ్గర దగ్గర కట్ చేసినాం, ఇక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా. అండ్ ఒక సుత్తి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి, ఒక సుత్తి స్క్రూ డ్రైవర్ దప్ప తీసుకోండి. చూడండి, ఈ పీస్ తీసేదానికి మనకు ఇక్కడ మనం కొట్టి కొట్టి తీయాలా ఈ విధంగా. దీన్ని చిన్నగా కొట్టాలా, ఈ పీస్ లోపలికి పోకూడదు, లోపలికి పోతే వాటర్ రాకుండా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ పోతే మళ్ళీ తీయచ్చు, ఎట్లా అంటే మనం వాటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మీరు మ్యాక్సిమం లోపలికి పోకుండా తీయండి, చిన్నగా కొట్టండి చాలా సింపుల్గా తీయచ్చు. మధ్యలో కావాలని గ్యాప్లో కొద్దిగా ఈ విధంగా కొట్టచ్చు. ఈ విధంగా కొట్టిన తర్వాత కొద్దిగా లూజ్ అయ్యింది, చూద్దాం కటింగ్ బ్లేడ్ తిప్పి చూద్దాం, ఒకవేళ వస్తుందేమో. ఒకసారి ట్రై చేద్దాం, పీస్ ఏమైనా వస్తే ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా. కొద్దిగా టైట్గానే ఉంది, అంత ఈజీగా రావడం లేదు. ఓకే, దీన్ని కొట్టేయాలా. మన స్క్రూడ్రైవర్తో సుత్తితో పెట్టి కొట్టేటప్పుడు డై పోకుండా జాగ్రత్తగా కొట్టండి, లేదంటే ట్యాప్ కూర్చోవద్దు, డై పోతే మీ ట్యాప్ సెట్ కాదు, జాగ్రత్తగా కొట్టండి. చిన్నగా కొట్టి ఇట్లా లేపాలా, ఇట్లా లేపితే చూడండి లోపల పీస్ వస్తుంది. చాలా సింపుల్గా తీసేసాను, చూసారా? ఈ పీస్ మన లోపల ఇరుక్కుపోయింటే వాటర్ రాదు,
అందువల్ల పీస్ బాగా ఈజీగా తీసేసి అనుకోటి, ఇక్కడ పీస్ తీసేసి అనుకోటి కట్ చేసి. ఇప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి కటింగ్ నేర్తో ఈ విధంగా మనం ఒక పీస్ తీసాం కదా, ఈ విధంగా ఈజీగా తీసేయచ్చు. చాలా సింపుల్. ఇప్పుడు ఈ విధంగానే ఈ విధంగా కొద్ది లోపల కొట్టండి, మళ్ళీ కొద్దిగా బయటికి లాగండి, ఇట్లా వచ్చేస్తుంది. ఇది కొద్దిగా టైట్గా ఎక్కువ ఉంది, అంతే టైట్గా ఉండదు మామూలుగా. ఇంకా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి రౌండ్ తిప్పి వచ్చేస్తుంది ఈజీగా, చూడండి తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసి కొట్టి ఈ విధంగా తిప్పితే కూడా వచ్చేస్తుంది ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ విధంగా తీసుకోవచ్చు. పీస్ వచ్చేసింది చూసారా. ఇంట్లో ఉండే మనం కొంచెం డస్ట్ ఇవన్నీ తీసేద్దాం, చిన్న చేయిపెట్టి జాగ్రత్త ఏమైనా గుచ్చుకోవచ్చు. ట్యాప్ ఇప్పుడు ఇచ్చేద్దాం, ఇక్కడ మనం కరెక్ట్గా సెట్ చేసేద్దాం 2-in-1 ట్యాప్. ఈ ట్యాప్ ఇక్కడ వేసేదానికి చూడండి, ఇది కాటన్ దారం, ఇది థ్రెడ్, ఇది 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతుంటారు. రీల్ ఇది వంట కూడా అమ్ముతుంటారు. ఈ దారాన్ని మనం రెండుగా తీసుకోవాలా. ఫస్ట్ ఇట్లా తీసుకోండి, ఇట్లా కొద్దిగా కింద వేసేసి ఈ విధంగానే రెండుగా మడుచుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ ట్యాప్ ఉంది కదా, దీనికి మనం ప్లేట్ తొడిగేయాలి. ప్లేట్ తొడిగేసి చూడండి ఈ రెండు ఉంది కదా, ఈ రెండు దాన్ని ఈ విధంగా పెట్టి దీన్ని తిప్పాలా. చూడండి ఈ విధంగా టైట్ చేయాలా, ఎక్కువ లాస్ట్గా టైట్ చేయాలా, మళ్ళీ కొద్దిగా ఇక్కడ రావాలా. చూడండి దారం ఇక్కడ ఎక్కువ ఉండాలి, చివర రాను 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 కొద్ది తగ్గాల. ఓకే ఈ విధంగా మట్టి ఉంటే టెస్టర్తో ఈ విధంగా ఇటు తీయచ్చు. ఈ విధంగా పెట్టి దీన్ని తిప్పండి, ఈజీగా థ్రెడ్ ఎక్కేస్తుంది. మీడియం టైట్ చేయండి, హెవీ టైట్ వద్దు. చూసుకోండి పొజిషన్ మనకు పైకి రావాలి ఇది. ఈ విధంగా కరెక్ట్గా, ఓకే ఇది కరెక్ట్ సైజు. ఒకవేళ మీకు ఇక్కడ లీకేజ్ వస్తే ఇంకొక చుట్టు తిప్పచ్చు మీరు ఈజీగా. ఇప్పుడు నేను 7 వరకు తిప్పాను, ఇప్పుడు దీనికి పైప్ కనెక్షన్ ఇచ్చేస్తాను. ఈ పైప్ పోయినది కొత్త తీసుకొచ్చాను. చూడండి ఈ పైపు ఇక్కడ తగిలిచ్చేద్దాం. ఈ పైప్ పొడుగు తక్కువ వచ్చింది చూడండి. ఈ ట్యాప్ నేను ఉల్టా పెట్టాను, ఎట్ట పెట్టినా ఏం పర్లేదు, ఒకే సైజ్ ఉంటుంది హైటు. పైప్ కోసం వచ్చి మనం ఇక్కడ టైట్ చేయాలా. ఒక్కోసారి వాషర్ మిస్ అవుతుంటుంది, వాషర్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ఈ విధంగా వాషర్ పెట్టేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇక్కడ టైట్ చేసేయండి. చూడండి ఇట్లా బిగిస్తే కరెక్ట్గా సెట్ అయింది పైపు. చూడండి ఇది కరెక్ట్ సైజు. దీన్ని ఎట్లా బిగించే పర్లేదు, ఆన్ ఆఫ్ తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ షవర్ కూడా బిగించేద్దాం దీనికి. చూడండి ఈ హ్యాండ్ షవర్ ఇక్కడ బిగించేద్దాం, మనకు అడ్డం వస్తే ఇటు లోపల నుంచి పెట్టి టైట్ చేసేద్దాం. లీకేజ్ వస్తే మళ్ళీ టైట్ చేయొచ్చు, దీనికి ఏం సామాన్ అవసరం లేదు, చేతులు టైట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, హ్యాండ్ షవర్ కూడా బిగించేసాను, సెట్ అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి కనెక్షన్ ఏ విధంగా ఇచ్చాను, రెండు వచ్చాయి కదా, రెండింటికి రెండు ఇచ్చేసాను. ఇది మనం ఆన్ ఆఫ్ కొద్దిగా ఒకసారి ఆన్ చేస్తే సరిపోతుంది, ఆన్ ఆఫ్ తెలిసిపోతుంది. ఇది ఆఫ్, ఇది ఆన్, ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది ఇది ఏ పక్క తిప్పినా కూడా తెలిసిపోద్ది. ఈ విధంగా ఫస్ట్ టైం బిగించుకోవచ్చు కనెక్షన్. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్యాపులు ఏదైనా ఇరిగిపోతే ఇలాగా చాలా ఈజీగా బిగించుకోవచ్చు, కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ వల్ల అయితే బిగించండి, లేదంటే ఎలక్ట్రీషియన్ పిలిపియండి. ఓకే ఫ్రెండ్, ట్యాప్ బిగించేసాను చూడండి, వాటర్ లీకేజ్ ఏం లేదు. గోడ వర చూడండి, వాటర్ లీకేజ్ ఏం లేదు. ఒకసారి షవర్ చూపిస్తా చూడండి, షవర్లో వాటర్ వస్తుంది, ఇక్కడ లీకేజ్ ఏం లేదు, బాగా క్లియర్గా బిగించేసాను. మీరు ఈ విధంగా బిగించుకో ఫ్రెండ్స్. మీకోసం మంచి మంచి రిపేర్ వీడియోస్ మీకోసం నేను కొత్త కొత్తగా ట్రై చేసి మీకు చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు ఇంట్లో ఏదైనా రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్, ఇది మీ హెల్ప్ కావాలి నాకు. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో. ఇంకోసారి కలుసుకుందాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్.